ఈరోజు మనం బెండకాయ వేపుడు తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం ముందుగా కావలసిన పదార్థములు బెండకాయలు అరకిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేయాలి అలా ఇష్టం లేని వాళ్ళు పొడవుగా చీలికిల్లా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి నాలుగు పొడవులుగా చీలికిల్లా కట్ చేయాలి ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం ఒక టేబుల్ స్పూను కరివేపాకు రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూను వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు సాయమినపప్పు ఒక టేబుల్ స్పూను ఆవాలు పావు టీ స్పూను వెల్లుల్లి ఐదు రేఖలు ఎండుమిర్చి మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా బాన్లీ పెట్టి స్టవ్ ఆన్ చేయండి బాన్లీ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తాలింపు చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పావు టీ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు చిటిపటిలాడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేయాలి తర్వాత సాయమైన పప్పు వేయాలి ఈ పోపుల మిశ్రమాన్ని బాగా కలపండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మాగడకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత మూతను ఉంచండి మూత వేయడం వల్ల పైకి చిందకుండా ఉంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి ముందుగా తుంచి ఉంచుకున్న ఎండుమిర్చిని వేయాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ తాలింపును బాగా కలపండి తాలింపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి మిశ్రమం బాగా కలిపిన తర్వాత బాన్లీపై మూత ఉంచండి ఇలా మూత ఉంచడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ ఇలా కొంచెం మగ్గి ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేయాలి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బాణలీపై మూత ఉంచకూడదు బాణలీపై మూత ఉంచడం వల్ల జిగురు వస్తుంది తర్వాత వెల్లుల్లి రబ్బలను వేయండి ఇలా ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలను తాలింపులో కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి డబ్బలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఇప్పుడు చిటికటి పసుపు వేయాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత బెండకాయ ముక్కలు ఉప్పు పసుపు బాగా కలిసేలా కలపాలి గరిటితో కలపకుండా ఇలా బాణిలీని కుదుపుతూ కలపాలి గరిటి పట్టడం వల్ల బెండకాయ జిగురు వస్తుంది రెండు నిమిషముల తర్వాత ఈ బెండకాయ ముక్కలను బాగా కలపండి బెండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి కారం వేసిన తర్వాత బెండకాయ ముక్కలకు బా కారం బాగా కలిసేలాగా పైకి కుదుపుతూ కలపండి ఇలా కుదుపుతూ కలపడం వల్ల బెండకాయ ముక్కలను జిగురు రాకుండా ఉంటాయి ఒక నిమిషం తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి మరలా ఈ గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత కూడా మరలా బాగా కలపాలి రెండు నిమిషముల తర్వాత చూస్తే బెండకాయ ముక్కలు చక్కగా ఇలా ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఫ్రై కలిపి బాన్లీపై మూత ఉంచండి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి వేడివేడిగా రుచికరమైన బెండకాయ ఫ్రై తయారైపోయినట్లే ఈ బెండకాయ ఫ్రై రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా బాగుంటుంది